Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799949104. Hi, welcome to iDream. ఆ చిన్నారి వయసు జస్ట్ 13 ఏళ్ళు. చదివేది 7వ తరగతి. కానీ అతడి పనులు మాత్రం వయసుకు మించి ఉన్నాయి. ఇంతకు అతడు ఏం చేశాడనే కదా మీ డౌట్. సరిగ్గా సమయం చూసుకుని ఆ బాలుడు ఏకంగా బ్యాంక్ లో చోరీకి ప్రయత్నించాడు. అవును, మీరు విన్నది నిజమే. ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఈ చిన్నారి గేటు తాళాలు పగలగొట్టి మరీ లోపలికి వెళ్ళాడు. డబ్బుల కోసం లోపలున్న టేబుల్లు డ్రాస్ ని వెతికాడు. ఏమీ కనిపించకపోవడంతో ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ ఒక్క విషయాన్ని గమనించలేదు ఆ బాలుడు. ఆ చిన్నారి చోరీకి పాల్పడిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయిపోయాయి. ఇంకేముంది, ఈ సంఘటన గురించి తలుచుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆ బాలుడు ఎవరు? పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారా? చదువుకోవాల్సిన వయసులో పిల్లలు తప్పుదారి పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఇన్సిడెంట్ అందుకు నిదర్శనం. బయ్యారం మండల కేంద్రంలోని SBI బ్రాంచ్ లో బుధవారం రాత్రి జరిగిన చోరీకి ప్రయత్న ఘటనలో 7వ తరగతి విద్యార్థి సీసీ కెమెరాకు చిక్కడం ఆసక్తి కలిగిస్తోంది. నిత్యం జనసంచారం, హైవేకి పక్కన ఉండే బ్యాంక్ ఆవరణలోకి రాత్రి 8:20 బాలుడు రావడం చూస్తుంటే ఎవరైనా డైరెక్షన్ ఇస్తే యాక్షన్ లోకి దిగాడా లేక సొంతంగానే వచ్చాడా అనే ప్రశ్నలు రేకెత్తున్నాయి. బయ్యారం పంది పంపుల రహదారి పక్కన ఉన్న SBI బ్రాంచ్ ఆవరణలోకి బయ్యారంలో నివాసం ఉంటున్న ఇన్సిడాపురానికి చెందిన 13 సంవత్సరాల బాలుడు చోరీకి గడ్డపార తీసుకుని వెళ్ళాడు. వెనుక వైపు గ్రిల్స్ తో ఉన్న తలుపు తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు. బ్యాంక్ లోపల ఉన్న డెస్క్లో డబ్బులు నగలు ఉంటాయేమో అని గంట పాటు వెతికి ఆ తర్వాత బయటికి వెళ్ళినట్టు సీసీ కెమెరాల ఫుటేజీని బట్టి తెలుస్తోంది. గురువారం ఉదయం బ్యాంక్ వద్దకు స్వీపర్ పద్మ వచ్చి తాళం పగలగొట్టిన విషయాన్ని అధికారులకు తెలియజేసింది. వారి ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే బ్యాంక్ లోకి 13 సంవత్సరాల బాలుడు వేరొకరి ప్రమేయం లేకుండా చోరీకి ప్రయత్నించడం సాధ్యం కాదని పలువురు అంటున్నారు. గడ్డపారతో తాళం పగలగొట్టడం కష్టమని, బాలుడు సునాయాసంగా ఎలాంటి చప్పుడు లేకుండా ఎలా పగలగొట్టాడని, ఎవరైనా డైరెక్షన్ ఇచ్చి చేయించారన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ బాలుడిని పట్టుకుని విచారించగా విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. దొంగతనాల్లో అనుభవం ఉన్న ఓ పాత నేరస్తుడు చోరీకి ప్రయత్నించిన బాలుడికి ఇటీవల పరిచయమైనట్టు తెలుస్తోంది. ఆ పరిచయం ఆధారంగా బాలుడిని మచ్చిక చేసుకున్న పాత నేరస్తుడు బ్యాంక్ దొంగతనం చేయాలని బెదిరించినట్టు బాలుడు పోలీసుల విచారణలో తెలిపినట్టు సమాచారం. అయితే అంత పెద్ద గోడ ఎలా ఎక్కాడని అడగ్గా, వెనక నుంచి బ్యాంక్ గోడపైకి ఎక్కించి తను బయటికి వచ్చే వరకు ఆ పాత నేరస్తుడు అక్కడే ఉన్నాడని, ఆ తర్వాత ఇద్దరం ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోయినట్టు బాలుడు చెప్పినట్టు తెలిసింది. కాగా ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న గార్ల బయ్యారం సిఐ బాలాజీ, ఎస్ఐ రమాదేవి బ్యాంక్ పరిసరాలతో పాటు బ్యాంక్ లో రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు. చోరీకి ప్రయత్నించిన బాలుడి ఆనవాళ్లను గుర్తించిన అధికారులు ఇరుసులాపురంలో అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. చదువుకోవాల్సిన వయసులో చోరీకి ప్రయత్నం, పుస్తకాలు పట్టాల్సిన చేతులతో గడ్డపార పట్టాడు. దీనికి ఎవరు కారణం? తల్లిదండ్రులా? చెడు సావాసాలకు అలవాటు పడ్డ బాలుడా, లేక బాలుడని కూడా చూడకుండా అతడితో నేరం చేయమని ప్రోత్సహించిన నిందితుడా? అంటే దానికి సమాధానం లేదు. మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసి మాకు తెలియజేయండి.